రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రత్యేకించి సిట్రస్ జాతి పండ్ల తోటల సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ చేయూతనిస్తోంది. పలు జిల్లాల్లో పండ్ల తోటల సాగు వైపు అన్నదాతలు మొగ్గు చూపిస్తున్నారు. బత్తాయి పంటలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండగా కిన్నో ఆరెంజ్ మ్యాండరిన్ సాగుపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు నల్గొండ జిల్లాల్లో కొందరు రైతులు కిన్నో ఆరెంజ్ బత్తాయి నిమ్మ పంటలు సాగు చేస్తూ చక్కటి సత్ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటంతో సాగు రంగానికి మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యాన పంటలకు పెద్దపీట వేసిన సర్కారు పండ్లు కూరగాయలు పూలతోటల సాగుకు భారీగా ఇస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కరోనా వైరస్ విస్తృతితో రోగనిరోధక శక్తిని పెంపొందించే సిట్రస్ జాతి పండ్లతో పాటు ఇతర రకాల పౌష్టికాహార వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దక్కన్ పీఠభూమి కావడం, అనుకూల వాతావరణం, నేలలు, ఇతర సాగునీటి వనరుల సానుకూలతలతో రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి, ఉమ్మడి జిల్లాల్లో పండ్ల తోటల సాగుతో అధికాదాయం పొందుతున్నారు. కొందరు ఔత్సాహిక రైతులు పంజాబ్ నుంచి విత్తనాలు తెచ్చి కిన్నో ఆరెంజ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి మార్కెట్, గిరాకీ ఉన్న కిన్నో సాగుతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. పంజాబ్ నుంచి సీడ్ తెప్పించాను కీనో. 26 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో వేశాను. ఇప్పుడు ప్రజెంట్ గా ఇది క్రాప్ కు వచ్చింది. ఎస్టిమేషన్ ప్రకారం ఇది 300 టన్స్ రావాలి పరానం అనేది వాళ్ళు అసెస్మెంట్. ఇది బేసిక్ గా అనంతపూర్ లో ప్రాసెసింగ్ చేసి కేరళ, కర్ణాటకకు తీసుకెళ్తారు. ఇప్పటికైతే చెట్లు అయితే బాగానే ఉన్నాయి. వీటికి సంబంధించింది ఎక్కువ మనం ఆర్గానిక్ వాడాం. ఈ ఏరియాలో అయితే ఇది ఫస్టే, ఎక్కడ లేదు. కొత్త బత్తాయి లోకంగా గుర్తింపు పొందిన కిన్నో ఆరెంజ్ తోటల్లో వివిధ రకాల తెగుళ్ల సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. కొన్ని క్షేత్రాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్నందున కొంత చీడపీడలు, తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ ఇబ్బందులుంటున్నాయి. ఇప్పటికి మేము 3 పంటలు తీసాం. దీని నుంచి ఫస్ట్ క్రాప్ మాకు చాలా బాగా వచ్చింది, దాదాపు 80 నుంచి 90 టన్నులు వచ్చింది. అయితే ఈసారి పంట అయితే చాలా బాగా కనబడుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 150 టన్నులకు తక్కువ ఉండదని అనుకుంటున్నాను. వేరుకుళ్ళు అవి వచ్చి కొద్దిగా నా చెట్లు చనిపోతున్నాయి, అదొకటి మెయిన్ ప్రాబ్లం నాకు. జూలై ఆగస్టులో ఎక్కువ వస్తుంది పంట. ఆ టైంకు కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా మార్కెటింగ్ చేసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బెంగళూరు మార్కెట్లో అయితే చాలా మంచి రేట్ ఇస్తారు. టన్ను 30,000 వరకు అమ్మాను నేను లాస్ట్ ఇయర్. 3 బోర్లకు ఒక 3 ఇంకుడు గుంతలు దించుకున్నాను. వర్షం నీళ్ళు అన్నిటి కూడా ఆ ఇంకుడు గుంతలకు తీసుకు బాగా ఇంకి లోపలంతా గ్రౌండ్ వాటర్ చేరినాయి. ఈ సంవత్సరం కొంచెం అంటే కొంచెం కూడా నాకు నీటి ఇబ్బంది కలగలేదు. వర్షాకాలం ఎట్లా కొట్టినావో పూర్తి ఎండాకాలం అలాగే కొట్టినాయి, ఇప్పటికీ అలాగే కొడుతున్నాయి. ఇంకుడు గుంతలు అయితే చాలా ఉపయోగపడ్డాయి నాకు. కిన్నో ఆరెంజ్ సాగుకు ఎర్ర నేలలు అత్యంత అనుకూలం. ఆ పంటకు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షేర్పల్లి, భూత్పూర్, మక్తల్, ఆత్మకూరు, గద్వాల్, మల్దకల్, ఐజా ప్రాంతాల రైతులు దాదాపు 25,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. కినో ఆరెంజ్ పండ్ల రసం నెల రోజుల వరకు రుచిలో మార్పు ఉండదు. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే కిన్నో ఆరెంజ్ పూర్తి తీయగా ఉంటుంది. పండ్ల తోటల్లో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తున్న దృష్ట్యా తగిన నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు. మనకు వేరుకుళ్ళు తెగులు ఉధృతి వచ్చినప్పుడు ఏంటంటే చెట్టంతా కూడా వాడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఆ టైంలో లీటర్ నీటికి 2 గ్రాముల రిడోమిల్, 1 గ్రామ్ కార్బండిజం చొప్పున కలుపుకొని ఈ మందు మిశ్రమాన్ని ప్రతి చెట్టుకు 20 లీటర్లు వేరు పాదంతా కూడా తడిచేటట్టు మనం పోసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు మనం డ్రెంచింగ్ చేసుకున్న తర్వాత బయలాజికల్ కంట్రోల్ చేసుకోవాలి. ట్రైకోడర్మతో వృద్ధి చెందిన పశువుల ఎరువును చెట్టుకు 5 కేజీలు చొప్పున వేసుకున్నట్లయితే గిన మనకు ట్రైకోడర్మా బాగా డెవలప్ అయి జీవ నియంత్రణలో మనకు వేరుకులను అదుపులో ఉంచుతుంది. కిన్నో ఆరెంజ్ సాగు విస్తీర్ణం దశల వారీగా రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లోనూ పెంచేందుకు ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది.